బిల్డెప్తుండు ఎవడో తప్పట్లు కొట్టడేంట్రా, కొట్టడు తప్పట్లు. అబ్బే నేను ఇచ్చిన బిల్డప్కి మీరు కొట్టిన తప్పట్లకి అస్సలు సంబంధం లేదు. ఏదో ఫోన్ వచ్చినట్టుంది. హలో రాజమౌళి గారండి? అయ్యి బాబు చెప్పండి, ఏంటండి నెక్స్ట్ తీయబోయే సినిమా ఆకాశం సెట్ మీకు నేను చేసి పెట్టాలా? ఎవరు సార్ వీడు? ఎందుకండి మా కోనసీమ వచ్చేయండి, ఇక్కడ ఆకాశం నక్షత్రాలు అన్ని కనపడితే వచ్చేయని చెప్తాను. ఓకేనండి వచ్చేయండి. బిల్డప్ బాబాయ్ ఇక్కడ నా కొడుకు ఇప్పుడు దొరికేవరా నువ్వు? నువ్వు అంబాజీపేట బిల్డింగ్ జబర్దస్త్ పురమాయిస్తాను అని చెప్పి పట్టుకోవాల్సి తీసుకుని ఏమైపోయావరా నువ్వు? ఏంటి అంటే నేను ఎక్కడికో వెళ్ళిపోయి అడ్వాన్సులు దబ్బేసి ఈవెంట్లు కండక్ట్ చేయకుండా ఉంటాను అనుకుంటున్నావు ఏంటి నువ్వు? నీకు చాలా బ్యాట్ ఉందిలే, నీకు ఎవరు కావాలో చెప్పు. బిల్డప్ ఇక్కడ ఎవరు కావాలంటే ఏం చేసావు నువ్వు? ఇప్పుడు నీకు ఎవరు కావాలో ఒక్కసారి ఆగు. రైజింగ్ అసలు ఏం చేసావు? అట్లా రాదు, బిల్డప్ ఇస్తున్నావు కదా ఇక్కడ. బిల్డప్ బాబాయ్ ఇక్కడ బిల్డప్ కాదు, ఇక్కడ వర్క్ కావాలి. వర్క్ తెలుసా? ఒక్క నిమిషం ఆగు. ఆడవాళ్ళ వారి అమ్మాయిది, అందాల వారి అబ్బాయిది, ఏ పెళ్ళైనా సరే ఈవెంట్ ఇక్కడ ఉంటది. ఇక్కడ బిల్డప్ పేమెంట్ నిల్లు. ఓకే ఇక్కడ బిల్డప్ చూసావు కదా, ఈ బిల్డప్ బట్టి అయినా ఈవెంట్ ఓకే అవుతుందని తెలుసు కదా. తప్పించి చూస్తాను. హలో హైపర్ రాధిగారండి? ఏమండి అర్జెంట్ గా మాకు అందాల చంటి పెళ్లికి వచ్చేసి జబర్దస్త్ ఈవెంట్ చేసేయాలండి. మీరు ఏంటండి మీకు ఖాళీ లేదా ఏంటి? ఆ ముసలాయన రైజింగ్ రోజులు పంపిస్తారా? ఆయనతో మేమేం చేసుకుంటామండి. సర్లేండి అయితే రమ్మనండి. నమస్కారం అండి. ఎవరండి మీరు? ఓల్చిన రాజుగారులో ఉన్నారా? అయ్యి బాబాయ్ ఇది కదండి, నేను రామచంద్రపురం రాజు కాదండి, హైపర్ రాజు రైజింగ్ రాజునండి. కాదండి నాకు నమ్మకం లేదండి బాబు. మీరు నమ్మనండి, మా బిల్డప్ రప్పించండి. బిల్డప్ తో బిల్డప్ ఆయన రైజింగ్ రాజు గారే సరిగ్గా చూడు. మనిషిని పోలిన మనుషులు 7 మంది ఉంటారా? మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారా? ఒకసారి ఒరే రాజు అనంట మీరు. ఒరే రాజు చూసావా మూత ఎలా పెట్టారు? ఆయన రాజు గారు ఎవరెవరు వచ్చారు ఏంటంటే? ఏమండి ఎవరెవరంటే అందరూ వచ్చారండి బాబు. నాతో పాటు ఏమో మా దొరబాబు వచ్చాడు, వెనకాలే శాంతి జోరు వచ్చిందండి. చూసావా ఎలా ఉందో మీ ఇద్దరి పిల్లలకు? చాలా బాగుందండి. ఇప్పుడు చూసావా జబర్దస్త్ నుంచి దొరబాబు గారు వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చేస్తారు తెలిసిన? వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి రావడం. దొరబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి దొరబాబు గారు. మైక్ పని చేస్తలేదా? మైక్ పని అందాకే వాడండి. దొరబాబు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. మన ఫ్యామిలీ అండి. కాదండి తాటిపాకి సెంటర్లో రైలు తీసుకొచ్చాను. మరి బాగుందా? తగులుకోండి అయితే మీరే. అబ్బా 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 ఏం అందమండి. స్వర్ణ సుందరండి, స్వర్ణ మంజురండి, అప్సరస్ అండి, టేకు చెక్కండి, యాపిల్ ముక్కండి. అబ్బా చూసుకొని చూడటం తెస్తుందండి నాకు. తోడ తొండ ఏం కాదు. అవి మాకు అలా మాట్లాడకండి. అవి నాకు నచ్చింది, బాగా నచ్చింది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాను. మీకు ఏమైనా అభ్యంతరమా? నాకెందుకు పెళ్లి కాకపోతే ఇంకోటి ఏదైనా. ఏంటండి ఆయన పొగుడుతున్నాడు అంటే నీకు కుళ్ళానా? ఒక అందమైన అమ్మాయిని పొగిడితే మీ మగోళ్ళు ఊరుకోరే ఏంటి? హలో నేనుగా అలా రోడ్డుని నడుచుకుంటూ పోతుంటే ప్రతి ఒక్కడు కళ్ళు తిప్పుకోకుండా అందాన్ని చూస్తాడు. ఏంటి డైనోసార్ ఎలా వచ్చేస్తున్నారేమో? అంతెందుకయ్యా, పెళ్లి కాకముందు పెళ్లి కొడుకు చెంటి కూడా నన్ను ఒకలా చూసేవారు. ఎలాగా? ఒకలా అలాగా. అందుకే తొందరపడి ఆడికి పెళ్లి చేయడం జరిగింది. ఇప్పుడు మీకు మరియు జన్మ ఉంటే, నాకు మరో జన్మ ఉంటే మన ఇద్దరం సిగ్నల్ దగ్గర ఉండండి. మీరు అమ్మమ్మ లేక మనవల లేక పుట్టాలని కోరుకుంటారు. చాలా ఆశలు ఉన్నాయి మీకు బాబాయ్. వీళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్ళలేము. ఉండవు కానీ ఇక్కడ ఎప్పటి నుంచి రాశారు మీరు? చాలా బాగా రాశారు. ఉదయం నుంచి వచ్చి స్క్రిప్ట్ చెప్పడం జరిగింది. 5 రోజుల నుంచి రాశారు. ఎప్పుడు శుభలేఖలు రాశారు అప్పటి నుంచి వీళ్ళు మొదలెట్టారు స్క్రిప్ట్ రాయడం. 5 రోజులు శుభలేఖల దగ్గర నుంచి వాళ్ళు శుభలేఖలు రాయడం మొదలెడితే వీళ్ళు స్క్రిప్ట్ రాయడం మొదలెట్టారు. అప్పుడే ఆయన ఏళ్ళు అరిగిపోయింది. చూసావా? బాగున్నారా అందరూనే? ఏంటంటే శైలం ఉన్నారు కోనసీమ ఎలా ఉండాలి అసలనే? ఓ వేసుకోండి కట్టినా సరే సరిపోదండి. అక్కడ పెళ్లి ఆడవాడి కంటే మన ఆడవాడు ఎక్కువగా ఉండదు. గట్టిగా ఇంకోసారి ఓ వేసుకోండి. नीन ओते बाक्स बदलते नाकंटे वयसो गट्टिगा मत अदी आवसारं चिवर दाका उंडालंडि मनकी अदि उंटे दरबाबा चक्कनि वातावरणंलो ओके हेलो కొబ్బరి చెట్ల మధ్య పచ్చని పందిర్లో వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ళతో ఏడు అడుగులు వేసుకుంటూ ఒక్కటవుతున్న ముచ్చటైన జంట చంటి గారికి భవానీ గారికి మా జబర్దస్త్ టీం తరపు నుంచి స్పెషల్ గా థాంక్స్ చెప్తున్నామండి। మీ అన్యోన్య దాంపత్య జీవితం నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వివాహానికి విచ్చేసినటువంటి బంధువులకి స్నేహితులకి శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరు స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటూ అలాగే మరి మన కార్యక్రమానికి వెళ్ళిపోదాం। కాకపోతే మీ జోష్ మాకు కావాలి ఓకేనా। కార్యక్రమాలు అందమైన వాళ్ళు అది కూడా చూసారా చక్కని పట్టు చీరలతోటి నగలతోటి చక్కగా ఉన్నారు। ఆడవాళ్ళు ఎక్కున్నా కూడా ఆ ప్రదేశం అంతా కూడా కళగా ఉంటుంది ఓకే రాజుగారు ఏవేంద్రా రెడీ ఎర్రకలద్దలట వెనకాల చూసావా అమ్మాయిలు ముద్దుగుమ్మలో చూశాను వద్దని మీరే చెప్తారు మళ్ళీ మీరే కదుపుతారు అదే వచ్చింది మీ దగ్గర ఏం చేయొద్దంటారా స్టేజ్ ఎక్కి ముందు నువ్వు దరబాబు ఏమన్నా అన్నావు అనుకో అంటే ఏంటంటే తగ్గించాడు లేడీస్ లేకపోతే ఇప్పుడు వాళ్ళ చూసావా వెనకాల లేడీస్ ఉన్నారంట గబుక్కులు ఏదైనా అన్నావు అనుకో కోళ్ళు ఫారం అంతా ఇక్కడ ఉందన్న గబుక్కులు బాధపడతారు ఇందులో నాలుగు గిన్నె కోళ్ళ ఏదో కోళ్ళు కానీ దొరబాబు ఆవిడ సీరియస్ గా ఉంది మన వల్ల కాదు ఎప్పుడు ఏదైనా ఉంటాను నేనేం అనలేదు ఏమంటే ఇదేంటి ఎదరెట్టారు ఎలకల మందు పందు కొంచెం కనపడతా లేదు జనం